Hello, hi friends, welcome back to our channel. Iroju manamo bendakai tomato kura ela cheyalo chuddamo. Ingredients note chesukondi. Tomato, bendakaylu, karivepaku, pachimirakayalu, ulliyagadalu ivanni cut chesi aithe pettukunnanu. Mundugala iga manamo stuff veliginchukovalandi. Stuff veliginchukoni oka ginna pettukovali. Okay na, ginna vedayaka 2 tablespoons noone poskovali. Chudandi noone poskovali 2 spoonlu. Okay na. నూనె బాగా కాగాక పావు టేబుల్ స్పూన్ జీలకర్ర వేయాలి. ఇట్లా జీలకర్ర వేయగానే చిరపటలాడుతు పైకి తేలాలి. అప్పుడే మంచి టేస్ట్ వస్తుంది. జీలకర్రలో ఉండే ఫ్లేవర్ మొత్తం బయటకు వచ్చేస్తుంది. అలాగే పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు వేసి ఒకసారి కలుపుకోవాలండి. ఓకేనా, కలుపుకొని మూత పెట్టుకున్నాము. ఒక 2 లేదా 3 నిమిషాల పాటు ఉడకనియాలి. చిన్న మంట మిన్నండి, చిన్న మంట మిన్నే ఉడికియాలి. ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు చూడండి, ఇలా వేగాక ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు ఇలా వేగాక 2-3 రెమ్మలు కరివేపాకు వేసుకోవాలండి. కరివేపాకు బెండకాయలో వేసుకున్నామనుకో చాలా బాగుంటుంది. అందుకోసమే నేను కరివేపాకు అయితే మర్రి వెతుక్కొని వచ్చి వేసాను. ఓకేనా, ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకున్నాక మనం కట్ చేసి పెట్టుకున్న కొంచెం 1 ఇంచ్ అట్లా కట్ చేసుకోవాలి. మర్రి చిన్నది కాదు, మర్రి పెద్దది కాదు, మీడియం సైజు కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాక బెండకాయలు ఇలా ఉడికినాక టమాటాలు వేసుకోవాలి. టమాటా బాగా ఉడికినాక కారపొడి వేసుకొని మూత పెట్టుకోవాలండి. మూత తీసి చూడండి, ఇది టైం బాగా తీసుకుంది కదా. ఓకే అండి, ఇప్పుడు మూత తీసి ఒక్కసారి కలుపుకొని ఇంకా వాటర్ అయితే వేసుకోవాలి. ఓకేనా, చూడండి నేను చారు కావాలని కొంచెం పులుసు లెక్క టమాటా చారు అట్లా ఉండాలని. బెండకాయ పులుసుకి ఇట్లా వాటర్ ఎక్కువ పోస్తే చాలా బాగుంటుంది. ఓకేనా, ఇంకా వాటర్ వేసుకొని ఇంకా మూత పెట్టి ఉడికించుకోవాలి. కిందికి మీదకి గుబగుబాని ఉడికేటప్పుడు ఇంకా 2-3 చెట్లు అంటే కొంచెం గుప్పెడంతా కొత్తిమీర వేసుకోవాలండి. కొత్తిమీర వేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఓకేనా ఫ్రెండ్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్ బాయ్.